Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో కొత్త ముఖాలు, చంద్రబాబు అంత ధైర్యం చేస్తారా? వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కొత్త నేతలకు టికెట్లు ఇవ్వాలని అధినేత చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసినట్లు ప్రచారం మొదలైంది. కొందరు సీనియర్లకు షాక్ ఇచ్చి మరీ కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటి వరకు తెప్పించుకునే సర్వేలు వ్యూహకర్త రాబిన్ శర్మ ఇచ్చిన నివేదికల ఆధారంగా సుమారు 50 నియోజకవర్గాల్లో కొత్త వారికి టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు టాక్. 50 నియోజకవర్గాలలో యువత ఉండవచ్చు లేదా సీనియర్లు కూడా ఉండవచ్చని చర్చలు జరుగుతున్నాయి. అయితే రాబిన్ శర్మ మాత్రం చంద్రబాబు గతంలో చెప్పినట్లుగా 40% టికెట్లు యువతకు కేటాయించడం వల్ల పార్టీకి లాభం ఉంటుందని చెప్పారట. 175 నియోజకవర్గాలలో 40% అంటే 70 సీట్లు యువతకు దక్కాలి. మరంతమందికి చంద్రబాబు ఒక్కసారిగా టికెట్లు ఇస్తారా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. వీరిలో కొంతమంది వారసులను తీసేసినా మిగిలిన వారంతా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని యువ నాయకులు అనేది గుర్తుపెట్టుకోవాలి. రాబోయే ఎన్నికలు చంద్రబాబుకు చాలా కీలకం. అంతటి కీలకమైన ఎన్నికలలో చంద్రబాబు ఇంత పెద్ద ప్రయోగం చేస్తారా? సరే, యువతకు టికెట్లు అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే 50 నియోజకవర్గాలలో మాత్రం పూర్తిగా కొత్త వారికే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు నేతల మధ్య చర్చ జరుగుతోంది. టికెట్ల కేటాయింపులో 3 విషయాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారట. పార్టీ కార్యక్రమాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నవారు, ఏదో మొహమాటంగా జనాల్లో తిరుగుతున్నవారు, ఎన్నిసార్లు చెప్పినా జనాల్లోకి పెద్దగా రానివారు అని వర్గీకరించారట. ఆ 50 నియోజకవర్గాలు చివరి 2 వర్గీకరణల్లోనే ఉన్నట్లు సమాచారం. పార్టీలో బాగా సీనియర్లు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రతిపాటి పుల్లారావు, ప్రతిభాభారతి లాంటి వాళ్ల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. మరి చంద్రబాబు చెప్పినట్లు యువతకు 40% టికెట్లు ఇస్తారా లేదా అన్న విషయంలోనే చాలామందికి సందేహాలున్నాయి. ఇది సరిపోదన్నట్లుగా 50 కొత్త ముఖాలు అనే ప్రచారం మొదలైంది. ఈ 50 కొత్త ముఖాలు కూడా 40% ఉన్నాయా లేదా అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు.